Hi, నేను మీ ప్రసాద్ ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నాలజిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము చాలా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చూడండి, అదానీ స్టాక్స్ మార్కెట్లో మొత్తం అతలాకుతలం అయిపోయింది. మీ అందరికీ తెలుసు, స్టాక్స్ మొత్తం దగ్గర దగ్గర 13 లక్షల కోట్లు వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. బట్ మన సుమన్ టీవీలోనే మీరందరూ గమనించారో లేదు, ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు, డిసెంబర్ 29వ తారీఖున మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 29వ తారీఖున అదానీ స్టాక్స్ డౌన్ అవ్వబోతుంది, ఈ లెవెల్స్కి రాబోతుందని చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పాను. ఆ తర్వాత ఈడెన్బర్గ్ న్యూస్ మనకి జనవరి 22వ తారీఖు 23వ తారీఖు వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, మనము అడ్వాన్స్ గానే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను ఆల్రెడీ అదానీ స్టాక్స్ దాన్ని చాలా మంది అడిగారు, అడిగిన దానివల్ల నేను కంప్లీట్ గా దాన్ని రీసెర్చ్ చేసి మీకోసం నేను పర్ఫెక్ట్ గా డౌన్ సైడ్ ఎక్కడికి రాబోతుందని ప్రీవియస్ అంటే ఎలా చెప్పాలంటే క్లియర్ గా చెప్పాను, డౌన్ సైడ్ నెక్స్ట్ 20 డేస్ లో డౌన్ అవుతుంది అని. అది ఎంతమంది చూసారో తెలియలేదు, డెఫినెట్ గా ఆ వీడియో కానీ మీరు చూస్తే మీరు వండర్స్ ఫీల్ అవుతారు. అంటే అడ్వాన్స్ గా ఎలా ప్రిడిక్ట్ చేసి చెప్పగలిగారు గురుప్రసాద్ గారు అని మీరు రియల్ గా చాలా మంది అసలు ఎలా చెప్పాలంటే వండర్స్ గా ఫీల్ అవుతారు. చూడండి, ఆ వీడియో లింక్ కూడా కావాలంటే నేను మన సుమన్ టీవీలో పెట్టమంటాను, లేకపోతే మీరు కూడా వెళ్ళి చూసుకోండి. ఈ వీడియో కూడా నేను మన గురుప్రసాద్ అకాడమీలో ఒక స్పెషల్ గా ఒక వీడియో కూడా చేశాను అదానీ స్టాక్స్ గురించి. ఈడెన్బర్గ్ కంటే ముందే మనము డిసెంబర్ 29వ తారీఖే మనము ముందే చెప్పేశాము అదానీ స్టాక్స్ డౌన్ అవ్వబోతుందని అని. ఆ వీడియో కూడా గురుప్రసాద్ అకాడమీలో పెట్టాను. అదేలాగా ఇప్పుడు కావాలంటే కూడా మనం మీరు వెళ్ళి మన సుమన్ టీవీలో డిసెంబర్ 29వ తారీఖున ఒక వీడియో ఉంటుంది, మీరు వెళ్ళి చాలా క్లియర్ గా చూడండి. ఎంత ఒక 2 మంత్స్ బిఫోరే కదా, వెళ్ళి చూడండి కరెక్ట్ గా డిసెంబర్ 29వ తారీఖు ఆ వీడియో మీరు వెళ్ళి చూసారంటే మీకు అసలు క్లియర్ గా తెలిసిపోతుంది ఎంత స్పష్టంగా. అంటే ఆ వీడియో కానీ ఎవరన్నా చూసున్నారంటే డెఫినెట్ గా అండి అసలు అదానీ స్టాక్స్ ఎవరు టచ్ చేసి ఉండవు, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎవరు టచ్ చేసి ఉండవు. అది ఎంతమంది మిస్ చేశారో ఏంటో నాకు తెలియదు, బట్ అందుకనే చెప్తాను ప్రతి వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తూనే ఉన్నాము. అది ఎంతో మంది దాన్ని ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఈసారి ఏంటి ఏదో ఒక లెక్చర్ ఇస్తారు. చూడండి, ఆ వీడియోలో క్లియర్ గా చెప్పున్నాను, అది కూడా ఒక లెక్చర్ లాగే ఉంటుంది, బట్ అది కానీ చూస్తుంటే ఎంతో మంది కొన్ని లక్షల కోట్లు కూడా సేవ్ చేసేసి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక గుర్తు పెట్టుకోండి, మార్కెట్లో ఒక ఎక్స్పీరియన్స్ గా నా యొక్క అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నానంటే అది మీకేమనిపిస్తుంది అంటే ఏంటండి ఎప్పుడు అంటే ఒక అడ్వైస్ అనేది ఈ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అనుభవం. నా 25 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం మీకు స్టాక్స్ రూపంలో చెప్తున్నాను, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక స్టాక్ అనలైజ్ చేసి పర్ఫెక్ట్ గా దాన్ని మీకు ఇక్కడ కొనండి, ఈ ఎంట్రీ ప్రైస్ లో కొనండి, ఇక్కడ ఇలా చెయ్యండి అని చెప్పి మనం ప్రతిదీ మనం మీకు క్లియర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము, చెబుతున్నాము, మీరు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా సరే మిస్ చేసి ఉంటే మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి, డిసెంబర్ 29వ తారీఖు మనము అదానీ స్టాక్స్ దిగుతుందని ముందే ఊహించి మనం చెప్పాము, అందరికంటే ముందు మనమే ఫస్ట్ చెప్పుకుంటామని నేను అనుకుంటున్నాను. అది మీరు వెళ్ళి వీడియో మీకు చూస్తే కానీ మీకే తెలియాలి. అది తర్వాత ఇప్పుడు మనము ఒక స్టాక్ చెప్తాను, చూడండి, డీలింక్ ఇండియా. చూడండి, డీలింక్ ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 260 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు.
చూడండి 260 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు కొనాలంటే బై ఓన్లీ అబో 275 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 275 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 323 ఫస్ట్ టార్గెట్, తర్వాత 378 సెకండ్ టార్గెట్, తర్వాత 465 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 215 రూపాయలు స్టాప్ లాస్. డీలింక్ ఇండియా చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 260 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌ 275 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి. అది ఇది కూడా వచ్చి మనకి ఒక 295 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్, 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం రెగ్యులర్గా మీకు మనం చెప్పేది ఒకటి, మనం చెన్నైలో చేస్తాము లేకపోతే హైదరాబాద్లో సెషన్ ఉంటుంది మన వర్క్షాప్. ఇప్పుడు మన 15th వర్క్షాప్ వచ్చి మన ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 డేస్ వర్క్షాప్, మార్చ్ 25th అండ్ 26th 2 డేస్ వర్క్షాప్ జరుగుతున్నాము. 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 40% ఉంది. రియల్గా స్టాక్ మార్కెట్ మీద నాకు ఒక ప్యాషన్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా లైఫ్ లాంగ్ నేను ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని అనలైజ్ చేయాలి, తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్లో బ్యాంక్ నిఫ్టీలో ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, అది పర్ఫెక్ట్గా చేసి ఒక రూపాయి సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే చాలామంది అడుగుతారు, సార్ ఈ వర్క్షాప్కి మేము బిగినర్స్కి రావచ్చా అని. కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకొని ఈరోజు స్థిరపడి కొన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నారు, అది ఓన్లీ నా ఒక స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, ఇట్స్ ఎ ప్రూవన్. కాబట్టి ఈ వర్క్షాప్కి నో ఎలిజిబిలిటీ, అడ్వాన్స్ ఉన్నారా ఇంకా బిగినర్స్ వచ్చి మీ యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ, ఎందుకంటే మీరేం రూపాయి పోగొట్టుకోలేదు. కాబట్టి మీరు డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్, చాలామంది డౌట్స్ ఉంటాయి కదా అందుకని చెప్తున్నా. కాబట్టి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్, రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే, 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 40% ఉంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మనం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇది ప్రైస్ హైక్ చేయలేదు, నెక్స్ట్ సెషన్ నుంచి ఇది ఒక 25% హైక్ కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగింది, కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. తర్వాత మీ అందరికీ తెలుసు, మనం ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత 21 డే స్టాక్స్, ఇవన్నీ రియల్గా బొహోర ట్రేడింగ్ నుంచి మనం లాంచ్ చేసాము. ఎవరికి రియల్గా ఏ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అది మనం ప్లేస్ చేసుకోవచ్చు, మన టీమ్ని కాంటాక్ట్ చేసుకొని. తర్వాత ఇన్వెస్ట్మెంట్, ఇది మీ అందరికి తెలుసు, మనం రెగ్యులర్గా చెప్పేది అబౌ 50 లాక్స్ ఉండేవాళ్ళు నా దగ్గర చాలామంది ఇప్పుడు తీసుకున్నారు. అంటే ఆ ప్రోడక్ట్ ఎట్లంటే 5 ఇయర్స్లో వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అవుతుంది. అది ఎలాగంటే చక్కగా అబౌ 50 లాక్స్ ఉండేవాళ్ళు వాళ్ళ డీమెట్ అకౌంట్లో వాళ్ళు మనం రికమెండ్ చేసే స్టాక్స్ కొని పెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఆ స్టాక్స్ అన్ని ఆ 50 లాక్స్ అనేది 1 కరోర్ అవుతుంది. ప్రపోజనల్ వాళ్ళు ఎంత పెట్టినా సరే 50 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు పెడితే 2 కోట్లు. ఇక్కడ మనము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు, జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం అంతవరకే. కాబట్టి ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.